ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అది నాకు పెళ్ళైనా మా బావకి నాకు మధ్య సఖ్యత లేదు. మా ఇద్దరిని ఒకటి చేయడానికి ఏవైనా చెయ్యండి స్వామి, చేస్తారా? ఈ కొబ్బరికాయ కొట్టి ఇందులోని నీళ్లు తాగు, ఇక మీ ఆయన నీ కొంగు వదలడు. నిజమా స్వామి? అయితే ఇప్పుడే కొడతాను. ఇందులో నీళ్లు రావడం లేదుగా. ఇక్కడ నెత్తురొచ్చింది. అరే నెత్తురు ఎలా వచ్చింది? మీకు నెత్తురు కూడా వస్తుందా? చీము నెత్తురు ఉందా అన్నట్టు ఎంత బాగా అడిగావమ్మా. అయినా అలా అరిచారేంటి స్వామి? అరికాళ్లలో ఆత్మని ఆ దేవుడి దర్శనం చేయించావు కదమ్మా, ఆ ఆనందంలో అరిచాను. నేను కొడితే ఆయన మీకు దర్శనం ఇవ్వడం ఏంటి? నాకివ్వచ్చు కదా. నా స్థానంలో నువ్వుంటే నీకే ఇచ్చేవాడమ్మా. చర్లండి స్వామి, నన్ను మా బావని ఒకటి చేయడానికి ఏం చేయమంటారు చెప్పండి. చెబితే ఏం పగలగొడతావోనని మెదడు వణుకుతుందమ్మా చెప్పడానికి. అంటే చెప్పరా? చెప్పాలని ఉంది కాని నా కాలు లాగేస్తుంది. నీ దెబ్బకి కొబ్బరికాయలో నీళ్లు మాయమై నా కాల్లో నెత్తురు ప్రత్యక్షమైందంటే ఏం చెప్పాలని ఆలోచిస్తున్నాను. ఏదో ఒకటి చెప్పి మా శ్రీను బావని నన్ను ఒకటి చేయి స్వామి. వద్దమ్మా, ఈ కాళ్ళు కాశీదాకా నడవాలి, వాటిని విడిచిపెట్టమ్మా. మరి ఏదైనా చెప్పండి స్వామి. ఒకటి చెబితేనే వైకుంఠంలో మొదటి ద్వారం దర్శనమైంది, మరొకటంటే ఇదిగో ఈ తాయెత్తు తీసుకెళ్ళి మీ ఆయన కుడి చేతికి కట్టు. ముఖ్య గమనిక, నెత్తురు ఆగేలా కాదు, మామూలుగా కట్టు. తీసుకోమ్మా. ఆ గమనిక ఎందుకు స్వామి? అందరికీ చెప్పమమ్మా, నీలాంటి ఆలిముత్యాలకి మాత్రమే చెబుతూ ఉంటాం. ఈ తాయెత్తు కడితే మా బావ నా సొంతం అవుతాడుగా. తాయెత్తు కట్టు, ఒకటి కాకపోతే ఒట్టు. నిజంగా మీరు చెప్పినట్టు మా శ్రీను బావ నేను ఒకటైతే మీకొకటి కాదు స్వామి, 101 కొబ్బరికాయలు కొడతాను. 101? ఒక్కదానికే అటు వైకుంఠం ఇటు కైలాసం కనిపించాయి, 101 అంటే వద్దమ్మా. అంత అదృష్టం నాకొద్దమ్మా, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి చాలు. వస్తాను స్వామి. వద్దు, మళ్ళీ రావద్దు. స్వామిరి, ఇది ఖచ్చితంగా మా శ్రీను బావకి కడతాను, నేను అనుకున్నది సాధిస్తాను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.